బిగ్ బాస్ సీజన్ 7 అలా మొదలైందో లేదో ఓ టాపిక్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. కంటెస్టెంట్ రతికారో స్టేజ్ పైకి వచ్చినప్పటి నుంచి హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఓ డౌట్ వెంటాడుతోంది. హౌస్ లోకి వెళ్ళే ముందు నాగార్జునతో తన బ్రేకప్ విషయాన్ని షేర్ చేసుకున్నప్పటి నుంచి రతిక లవర్ గురించి ఆరాలు మొదలయ్యాయి. అయితే ఎంక్వైరీలో షాకింగ్ విషయాలు బయటికి రావడం ఆశ్చర్యాన్ని కలిగించాయి. బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ఫుల్ గా మూడో వారంలోకి వచ్చేసింది. ఇంటి సభ్యులు తమదైన ఆడతీరుతో ఆకట్టుకుంటున్నారు. అయితే రెండో వారంలోనే రతిక బాయ్ ఫ్రెండ్ అతగాడే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాహుల్ సిప్లిగంజ్ తో రతిక ప్రేమాయణం సాగిందని ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. కట్ చేస్తే రీసెంట్ గా ఈ వ్యవహారంపై సింగర్ రియాక్ట్ అవడం చర్చనీయాంశంగా మారింది. ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటి వరకు ఒరిజినల్ టాలెంట్ ను బయట పెట్టాలని చూస్తారు, కానీ కొంతమంది మాత్రం ఎప్పుడూ పక్కవారి పేరు టాలెంట్ మీద బతకాలని చూస్తుంటారు. ఫేమ్ కోసం పేరుని అవసరాని కన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. లోపల ఉన్న పర్సన్ కి ఆల్ ది బెస్ట్, పైసలు తీసుకుని పనిచేస్తున్న ఆమె టీమ్ కు కంగ్రాట్స్ అంటూ రాహుల్ రాజుకు రావడం సెన్సేషన్ గా మారింది. రాహుల్ పోస్ట్ తో ఇద్దరు లవ్ లో ఉన్నారన్న మ్యాటర్ ను ఒప్పుకున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ గా రాహుల్ రతిక ఫోటోలు బయటకు రావడం వెనుక రతిక గేమ్ ప్లాన్ అని చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ షోలో బూస్ట్ ఇచ్చుకునేందుకు లీక్ చేసిందని ఇదంతా సింపతి గేమ్ అని అనుకుంటున్నారు. పైగా హౌస్ లో రతిక గేమ్ పై నెగిటివ్ ప్రచారం ఊపందుకుంది. ప్రశాంత్ యావర్ తో ఆడేసుకోవడంతో పాటు వెన్నుపోటు పొడుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.